రాష్ట్రంలో 3.5 ఏళ్లగా ప్రజా సంక్షేమాన్ని ప్రజా సమస్యలను పట్టించుకోకుండా అరచేతిలో వైకంఠం చూపుతున్న వైసీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బడేటి చంటి స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఏలూరు 13వ డివిజన్ వైఎస్ఆర్ కాలనీలో బడేటి చంటి పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 14 అంశాల్లో ప్రజాభిప్రాయాన్ని స్వీకరించారు. ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం బడేటి చంటి మాట్లాడుతూ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని మాయమాటలు చెబుతున్న ప్రభుత్వం వాస్తవాలను గుర్తించాలని హితవు పలికారు. ప్రతి ఇంట్లోనూ సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి ప్రజాప్రతినిధులు కృషి చేయాలని చెప్పారు. సమస్యలు చెప్పిన వారిని బెదిరించి పార్టీ భజన చేయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అన్ని వర్గాలు ఏకమై వైసీపీని బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బడేటి చంటి హెచ్చరించారు. రాష్ట్రానికి పట్టిన కర్మ పోయి మంచి రోజులు రావాలంటే చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్ మెరుగుమాల శ్రీనివాస్, మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, నాయకులు గొంగడి సాంబశివరావు, దావూద్ శేఖర్, యేసు లక్ష్మణరావు, నెరుసు వెంకట్రావు, టైలర్ రాజు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఇంట్లో వాళ్ళు కూడా ఈ పాంప్లెట్ చూసి వాళ్ళకి ఏ విధమైన సమస్యలు ఉన్నాయనేది 15 సమస్యలు ఉంటే మరి ఇందులో కనీసం 10 సమస్యల మీద టిక్ పెడుతున్నారంటే ఈ సమస్యలు ఏ విధంగా ఉన్నదనేది ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతన్నా ఉంది. మరి ఇదేం కర్మ అనే పేరు చంద్రబాబు నాయుడు గారు పెట్టినప్పుడు వాళ్ళందరూ కూడా విమర్శించడం జరిగింది. మరి నిజంగా ఈ రోజున మరి రాష్ట్ర పరిస్థితిలో ఇలా ఉన్నందుకు మరి ప్రజలందరినీ మేము అడుగుతున్నప్పుడు వాళ్లే మనకి ఇదేం కర్మ అనేది వాళ్లే చెప్తున్నారు అని అంటే ఏ విధంగా ఉన్నాయనేది మనిషి జీవితం అనేది మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తాం. మా అందరికీ తెలుసు ఈ సమస్యలు ఏ విధంగా ఉన్నాయనేది. కొంతమంది అయితే అన్నింటికి కూడా టిక్ పెట్టి లేని సమస్య ఏముందనేది చెప్తున్నారంటే ఎంత అతిశయోక్తిగా ఉందనేది ప్రజలందరూ కూడా గమనించాలి. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పి తెలుగుదేశం పార్టీ విజయగాథను వేసి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పరిపాలన చేశారో ఆ పరిపాలన మళ్లీ మాకు తిరిగి కావాలి అని ప్రజలందరూ కోరుకుంటున్నందుకు మేము చాలా తెలుగుదేశం పార్టీ తరఫున గర్వంగా ఉన్నామని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం.